ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ఫీజు డొనేషన్లతో వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వేలక వేలు విద్యార్థుల తల్లిదండ్రులతో ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆధీనంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకు తగిన బుద్ధి చెప్పాలని పిడిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడల రమేష్ ఆర్డీఓకి వినతిపత్రాన్ని అందించారు. ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో నెంబర్ ఒకటికి వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులకు డబ్బులు కట్టలేక మధ్యలోనే చదువు మానిపించే దుస్థితి మనకి ఉందని ఆయన తెలియజేశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ ఆధోని, నగర కమిటీ సభ్యులు పవన్, మధు, సోమలింగ తదితరులు పాల్గొన్నారు. అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న కళాశాలలు వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేయాలి. అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న కళాశాలలను వెంటనే సీజ్ చేయాలి. సిగ్గో సిగ్గు విద్యార్థి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ ఈరోజు విద్యా సంస్థలన్నీ వేలకు వేల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో ఆటలు ఆడుతూ వాళ్లకు ఏ విధమైన ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నారంటే ఇన్ని వేల రూపాయలు ఫీజు కడితే మాత్రం లేకపోతే మీ వాళ్ళని చదివించుకునే ప్రసక్తి లేదు, లేక ఫీజులు బుక్స్ ఫీజులతోనైతేనేమి, అలాగే బిల్డింగ్ ఛార్జెస్ అని ప్రతి ఒక్క దాని మీద అని విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఫీజుల భారం మోపి వాళ్ళ చావులకు కూడా వీళ్ళు కారణాలు అవుతున్నారు. వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఉద్దేశంగా బీడీఎస్ఎఫ్ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఫీజుల గురించి ఆలోచించలేకపోతే అలా ఈ ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారంటే అసలు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తూ ప్రతి ఒక్క అసలు ఈరోజు చూసుకున్నట్టయితే ఒక విద్యార్థి చదువుకోవాలంటే తల్లిదండ్రులు మనం ఎన్ని లక్షల రూపాయలు కూడబెట్టాలి అనే ఉద్దేశంతో అసలు పిల్లల్ని చదివించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. జియో నెంబర్ 1ని అమలు చేసిన గవర్నమెంట్ ఈరోజు దాన్ని ఎందుకు కరెక్ట్గా నడుస్తుందా లేదని చూసుకోలేకపోతుందని మేము ప్రశ్నిస్తున్నాము. బీడీఎస్ఎఫ్గా ఈరోజు ఫీజులు తగ్గించలేకపోతే భవిష్యత్ కార్యాచరణ మేము అనుకొని ఈ ఫీజులు తగ్గించేంత వరకు పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ నా పేరు రమేష్, బీడీఎస్ఎఫ్ స్టేట్ కన్వీనర్.